ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ ఆర్కే బీచ్ లో శుక్రవారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు, ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పలువురు బీజేపీ నేతలు పాల్గొని ఆర్కే బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 2019లోగా పరిశుభ్ర భారత్ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఆర్కే బీచ్ కోతకు గురవుతుందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కార మార్గం చూడాలని కేంద్ర మంత్రి పర్యావరణ శాఖ అధికారులను కోరానన్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లేదే స్వచ్ఛ భారతం లేదు. ఈ స్వచ్ఛ భారతం అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు. రాజకీయ కార్యక్రమం కాదు, కాకూడదు. రాజకీయ పార్టీలు దీంట్లో జోక్యం చేసుకోవచ్చు, కానీ రాజకీయ పార్టీల కార్యక్రమం కాకూడదు, వివాదాస్పదం కాకూడదు. ఇది ప్రజల్లో జాగృతి చైతన్యం నింపేందుకు, తమ యొక్క బాధ్యతను గుర్తు చేసేందుకు ప్రధానమంత్రి తీసుకున్నట్టు చొరవ ఇది. మహాత్మా గాంధీ గారు 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి వ్యక్తి పరిశుభ్రంగా ఉండాలి, అలాగా వ్యక్తి పరిశుభ్రత శరీర పరిశుభ్రతతో పాటు ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధం కాని ఆత్మను పరమాత్మ కూడా స్వీకరించడు, దగ్గరికి రానివ్వడు అని గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని గాంధీ గారు చెప్పిన విషయాన్ని ప్రధానమంత్రి మనకు గుర్తు చేశారు. దాంతోపాటు హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇవాళ ఈ పరిశుభ్రత లేకపోవడం వలన దేశంలో ఉన్న సగటు పౌరుడికి